భారత ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల ఫ్యాక్టరీని అరగంట పాటు సందర్శించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని మొదటగా ఎరువుల ఫ్యాక్టరీని భద్రాచలం సత్తుపల్లి రైల్వే లైన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే 3 జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ సింగరేణి గనులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సింగరేణిలో తెలంగాణ వాటా 51% ఉంటే కేంద్రం వాటా కేవలం 49% మాత్రమేనని తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందన్నారు. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వే లైన్లు, రోడ్ల విస్తరణతో ఎంతో మేలు జరుగుతుందని మోడీ అన్నారు. అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రపంచంలో భారత్ 3 ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, రైతులకు యూరియా కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామని, 5 ప్రాంతాల్లోని కర్మాగారాల్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుందని, అయితే తక్కువ ధరలకే రైతులకు నీమ్ కోటెడ్ యూరియా అందిస్తున్నామని తెలిపారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.